భారత దేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ బాలికల హాస్టల్లో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి చైర్మన్ ఆదిలక్ష్మి ఆర్డీఓ గోవిందరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గోవిందరావు మాట్లాడుతూ చదివే అభ్యున్నతికి ప్రధాని ఆయుధమని సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని బాలికలు రాణించారని కోరారు. చైర్పర్సన్ జి ఆదిలక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలపై పోరాటం చేశారని, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేశారని, ప్రస్తుతం మహిళలు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలకి సావిత్రిబాయి పూలే ప్రధాన కారణమని చైర్మన్ పేర్కొన్నారు. మహిళలకు సావిత్రిబాయి పూలే సముచిత స్థానాన్ని కల్పించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉంటూ బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయిలో మహిళా ఛాంపియన్ పోటీలో సిల్వర్ మెడల్ సాధించిన వేపాడ ప్రియాంకను ఘనంగా సత్కరించారు. ఎక్కడైనా సరే అలాంటి వెనుకబాటుదనం ఎవరైనా చూపిస్తున్నట్టు మీ టీచర్స్ గానీ మీ యొక్క సరౌండింగ్స్ లో ఉన్న పెద్దలకు గానీ తెలియజేసి వాటిని పాడద్రోలే విధంగా మీరందరూ కృషి చేయాలని ఇప్పుడు అప్పలరాజు గారు చేస్తున్నట్టు. సో మీరందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. సో మనం అందరం ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క వివక్షలు ఉండకూడదు. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. వారు మన కోసం ఎంత అయితే కష్టపడారో ఆ కష్టానికి ప్రతిఫలం మనం ఎప్పుడు ఇవ్వగలుగుతుంటే మన అందరూ బాగా చదువుకొని వారి యొక్క పేరు నిలబెట్టినప్పుడే ఇవ్వగలుగుతామని తెలియజేస్తున్నాను. మీరు బాగా చదువుకోండి. మీ పెద్దలకి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. టీచర్స్ని గౌరవించండి. పెద్దలందరినీ గౌరవించండి. మీరు ఇంకొకరు స్ఫూర్తిగా ఉండాలి. సో మీలో ఉన్న ఏ టాలెంట్ అయితే ఉందో అది బయట తీసుకురండి. ఏదో హాస్టల్లో చదువుకుంటున్నాం కదా, పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ డిగ్రీ ఏదో ఇంట్లో కూర్చొని మళ్ళీ మామూలుగా పెళ్లి చేసుకుందాం, పిల్లలు పెంచుకుందా అన్న ఉద్దేశం కాకుండా మీలో ఒక టాలెంట్ బయట తీసుకొచ్చి ఇప్పుడు తను చూసిన పాప బాక్సింగ్లో. సో ఒక్కొక్కరిలో ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క మంచి టాలెంట్ ఉంటుంది. సో అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎవరు మీకు చెప్పరు మీలో ఉన్న టాలెంట్ మీరే బయట తీసుకొచ్చి మన పక్క ఫ్రెండ్స్కో పిల్లలకో ఎవరికో మీరొక స్ఫూర్తిగా ఉండగలిగితే. జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే జన్మించడం జరిగింది. ప్రధానంగా జ్యోతి పూలేకి భార్యగా ఈమె చల్లమ్మ అవడం జరిగింది, భార్యగా ఉండడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ తెలుసు ప్రధానంగా అంటరానితనం ఎక్కువగా ఉండే పరిస్థితులు. దానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా ఏంటంటే చదువులో వెనుకబాటుతనమే ఈ దుస్థితికి కారణమని ఆమె గుర్తించి, ముఖ్యంగా ఆ రోజు బాలికలకు చదువు అనేది ఎందుకనే ఉద్దేశంతో ఒక సాంఘిక దురాచారంలాగా పాటించేవారు. దానిని వ్యతిరేకిస్తూ మరి సావిత్రిబాయి పూలే ఈమె జాతీయ